హలో అండి ఈ వీడియోలో యు ఆర్ డిజైర్ ఎపిసోడ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇంకా ట్వంటీ ఫైవ్ చూద్దాం ప్రీవియస్ ఎపిసోడ్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మీరు ఇంకా ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి అలాగే ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న నోటిఫికేషన్ సింబల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం ఇక చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం మీకు ఆల్రెడీ చెప్పాను హీరో వెళ్ళి హీరోయిన్ వాళ్ళ అమ్మగారితో మాట్లాడుతూ ఉంటాడని చెప్పి ఆ కాన్వర్జేషన్ మన హీరోయిన్ కూడా వింటుంది విన్నాక హీరోయిన్ కూడా చాలా ఎమోషనల్ అవుతుంది ఇక కాసేపు అయ్యాక హీరో హీరోయిన్ ఇద్దరు ఆ రోజు నైట్ కాసేపు మాట్లాడుకుంటారు నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ వాళ్ళమ్మ దగ్గరికి వెళ్తే వాళ్ళమ్మగారు నేను సర్జరీ చేపించుకోవడానికి ఒప్పుకుంటున్నాను అని చెప్తారు ఆ మాట వినగానే హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అదే విషయాన్ని బయటకు వచ్చేసి హీరోతో కూడా చెప్తుంది ఇక మళ్ళీ మన హీరో రిటర్న్ వెళ్ళాలి కాబట్టి ట్రైనింగ్కి హీరోయిన్ హీరోకి సెండ్ ఆఫ్ ఇస్తుంది బాగా గెలిచిరా అని చెప్పి రిటర్న్ ఇక హీరో మళ్ళీ ఆ యూనివర్సిటీకి వెళ్ళి ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడు ఇంకో పక్క జియాకి హీరోయిన్ వాళ్ళ బ్రదర్ ప్రామిస్ చేస్తాడు కదా టీసీస్లో హెల్ప్ చేస్తానని చెప్పి వాళ్ళిద్దరూ మీట్ అయ్యి అది కంప్లీట్ చేస్తూ ఉంటారు వన్ డే నైట్ మన హీరో హీ సాంగ్కి కాల్ చేస్తాడు కాల్ చేసి నా కాంపిటీషన్ ఈ మంత్ ఎయిటీన్త్ ఫిక్స్ అయింది అని చెప్పి హీరోయిన్ వాళ్ళ అమ్మగారు హాస్పిటల్లో ఉన్నారు వెళ్ళి ఒకసారి చూడు తనకేమన్నా హెల్ప్ కావాలేమో అని చెప్పి సాంగ్కి చెప్తాడు ఈ సాంగ్ వెంటనే వెంటనేూరుయీని హాస్పిటల్కి పంపుతాడు హీరోయిన్కి తోడుగా ఉందని చెప్పి ఝూరుయ్యి వెళ్ళేసరికి అక్కడ జియా ఉంటుంది హాస్పిటల్లో వాళ్ళిద్దరూ ఈ కార్ రూమ్లోనే కూర్చొని ఉంటారు హీరోయిన్ కోసం అప్పుడే హీరోయిన్ వస్తుంది హీరోయిన్తో ఏంటి నువ్వు అసలు చెప్పలేదు మీ అమ్మగారు హాస్పిటలైజ్ అయ్యారని మాకు చెప్తే మేము హెల్ప్ చేస్తాం కదా ఇంకెప్పుడు ఇలా చేయకు మేము ఎప్పుడు నీకు హెల్ప్ చేయడానికి రెడీగానే ఉంటామని వాళ్ళు చెప్తారు ఆ మాట చెప్పగానే హీరోయిన్ చాలా సంతోషపడుతుంది మా అమ్మకి టెస్టులు చేస్తున్నారు బయట ఉన్నారు వచ్చాక పరిచయం చేస్తాను అని హీరోయిన్ అంటుంది ఇంతలో జూరుగి హీరో కాంపిటీషన్ డేట్ ఫిక్స్ అయింది కదా ఈ మంత్ ఎయిటీన్త్ అంటే హీరోయిన్ ఈ మంత్ ఎయిటీన్త్ మా అమ్మగారి ఆపరేషన్ కూడా ఈ మంత్ ఎయిటీన్త్ సో అందుకే నేను మీతో పాటు రాలేను ఇక్కడే ఉండి లైవ్ చూస్తాను అని హీరోయిన్ చెప్తుంది ఇక ఫైనల్లీ ఆ రోజు రానే వస్తుంది ఆ మంత్ ఎయిటీన్త్ ఒక పక్క మన హీరోయిన్ వాళ్ళ అమ్మగారిని ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్తారు ఆపరేషన్ చేయడానికి ఇంకో పక్క కాంపిటీషన్ స్టార్ట్ అయిపోతుంది హీరోయిన్ కాంపిటీషన్ని మొబైల్లో లైవ్ చూస్తూ ఉంటుంది వాంగ్ హీ సాంగ్ ఇంకా జూర్ అయ్యి వీళ్ళు డైరెక్ట్గా స్టేడియంకి వెళ్తారు అక్కడే లైవ్ చూడడానికి కాంపిటీషన్ స్టార్ట్ అయిపోతుంది ప్రతి రౌండ్లో ఒక్కొక్కరు హెల్మెట్ అవుతూ వస్తూ ఉంటారు ఈ కాంపిటీషన్లో టోటల్లీ త్రీ విన్నర్స్ని సెలెక్ట్ చేస్తారనమాట బట్ ఫైనల్ రౌండ్లో ఏమవుతుందంటే థర్డ్ ప్లేస్లో ఇద్దరికి టై అవుతుంది ఒకరు మన హీరోకి ఇంకా ఇంకొక అబ్బాయికి టై అవుతుంది సో థర్డ్ పొజిషన్లో ఎవరిని తీసుకోవాలో వాళ్ళకి తెలియక మళ్ళీ వీళ్ళిద్దరికీ గేమ్ పెడతారు ఆ గేమ్లో ఫైనల్లీ మన హీరోనే విన్ అవుతాడు హీరో థర్డ్ పొజిషన్లో వస్తాడు ఫైనల్ కాంపిటీషన్లో అందరూ ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎటుపక్కేమో హీరోయిన్ అమ్మగారు ఆపరేషన్ సక్సెస్ అయ్యి డాక్టర్ బయటకు వచ్చేసి ఆపరేషన్ సక్సెస్ అయిందని హీరోయిన్తో చెప్తాడు హీరోయిన్ కూడా రెండు గుడ్ న్యూస్లు రావడంతో చాలా సంతోషపడుతుంది కాంపిటీషన్ అవ్వగానే మన హీరోయిక డైరెక్ట్గా ఈ సిటీకి వచ్చేసి హాస్పిటల్కి వస్తాడు అక్కడ హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు హీరోయిన్ వచ్చేసరికి అక్కడే చైర్లో కూర్చొని నిద్రపోతాడు మన హీరోయిన్ కూడా ఇక హీరో పక్కనే వెళ్ళి కూర్చుంటుంది నెక్స్ట్ నెక్సెల్ మనకి జియా వెళ్ళి తన థీసిస్ కంప్లీట్ చేసింది కాబట్టి అది వాళ్ళ ప్రొఫెసర్కి వెళ్ళి సబ్మిట్ చేస్తుంది వాళ్ళ ప్రొఫెసర్ చాలా మెచ్చుకుంటారు జియాని చాలా బాగుంది థీసిస్ నీ పేపర్స్ చాలా బాగున్నాయని చెప్పేసి జియా చాలా సంతోషపడి వెంటనే హీరోయిన్ వాళ్ళ బ్రదర్కి కాల్ చేస్తుంది నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ నీకు ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నాను మా ప్రొఫెసర్ నన్ను మెచ్చుకున్నారు అంటే హీరోయిన్ వాళ్ళ బ్రదర్ నాకు ట్రీట్ ఏమీ అవసరం లేదు జస్ట్ ఆ వీడియో డిలీట్ చేయి అంతే ఇంకేం అవసరం లేదు అని అంటాడు నెక్స్ట్ డే మార్నింగ్ ని మీట్ అవ్వడానికి వాళ్ళ బ్రదర్ కూడా హాస్పిటల్కి వస్తాడు వాళ్ళ అమ్మగారి ఆపరేషన్ సక్సెస్ అయింది కాబట్టి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే అప్పుడే జియా కూడా హాస్పిటల్కి వచ్చి దూరం నుండి హీరోయిన్ ఇంకా తన బ్రదర్ ఇద్దరు మాట్లాడుకోవడం గమనిస్తుంది మనకు జియా హీరోయిన్ వాళ్ళ బ్రదర్ హీరోయిన్ లవ్ చేస్తున్నాడేమో అని చెప్పేసి అనుకుంటుంది సో ఇక హీరోయిన్ వాళ్ళ బ్రదర్ హాస్పిటల్ నుండి వెళ్ళిపోయే అప్పుడు జియా అతన్ని మీట్ అయ్యి నీతో మాట్లాడాలి ఆ వీడియో డిలీట్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకోవాలి అని చెప్పి ఇద్దరు ఒక ప్లేస్లో మీట్ అవుతారు అక్కడికి వెళ్ళి జియా ఒక స్టోరీ చెప్తూ ఉంటుంది హీరోయిన్ వాళ్ళ బ్రదర్కి యాక్చువల్గా ఇద్దరు లవర్స్ ఉన్నప్పుడు థర్డ్ పర్సన్ వెళ్ళడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి ఏదేదో మాట్లాడుతుంటే హీరోయిన్ బ్రదర్కి ఏమీ అర్థం కాదు ఇదంతా నా దగ్గర ఎందుకు మాట్లాడుతుంది అని చెప్పి అప్పుడే అక్కడికి హీరోయిన్ వచ్చి వాళ్ళ బ్రదర్ని బ్రదర్ అంటుంది అప్పుడే జియాకి నిజం తెలుస్తుంది వీళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్ అని అప్పుడే హీరోయిన్ వాళ్ళ బ్రదర్కి కూడా తెలుస్తుంది జియా ఎవరో కాదు హీరోయిన్ రూమ్మేట్ హీరోయిన్ ఫ్రెండ్ అని చెప్పేసి ఇక రూమ్కి వెళ్ళాక హీరోయిన్ అడుగుతుంది ఇన్ని రోజులు నువ్వు చెప్పింది మా బ్రదర్ గురించేనా అని చెప్పి నిజం చెప్పు నీకు మా బ్రదర్ మీద ఫీలింగ్స్ ఉన్నాయి కదా నేను నీ గురించి మంచి చెప్తాను మా బ్రదర్కి అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటుంది నీకేమైనా కావాలంటే నేను ఊరికే చెప్పను నాకు పే చేయాలి అని చెప్పి సరదాగా మాట్లాడుతూ ఉంటుంది జియాతో హీరోయిన్ జియాకి హీరోయిన్ వాళ్ళ బ్రదర్ టెక్స్ట్ చేస్తాడు ఏమనంటే రేపు నైట్ డిన్నర్ టైంకి మీట్ అవుదాం కలిసి డిన్నర్ చేద్దాం నేను నీకు ట్రీట్ ఇస్తాను ఆ వీడియో డిలీట్ చేయని చెప్పి వాళ్ళ బ్రదర్ చెప్తాడు జియా కూడా ఓకే అంటుంది ఇక జియా నెక్స్ట్ డే మంచిగా రెడీ అయిపోయి హీరోయిన్ వాళ్ళ బ్రదర్ని మీట్ అవ్వడానికి ఆఫీస్ వరకు వెళ్తుంది వెళ్ళిన తర్వాత హీరోయిన్ వాళ్ళ బ్రదర్ సడన్గా నాకు ఒక మీటింగ్ వచ్చి పడింది నేను అటెండ్ అవ్వాలి సారీ ఇంకెక్ ఇంకెప్పుడన్నా కలుద్దామని చెప్పి జియాతో చెప్తాడు జియా ఏం పర్లేదు మీ వీడియో డిలీట్ చేస్తాను మీ ముందే అని చెప్పి ఆ వీడియో డిలీట్ చేస్తుంది ఇక జియా వెళ్ళిపోతుంది పైకి వెళ్ళాక అప్పుడు చాలా పెద్ద వర్షం పడుతూ అనమాట ఇక హీరోయిన్ వాళ్ళ బ్రదర్ ఏం చేస్తాడంటే జియాకి మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పి వెంటనే అంబ్రిల్లా తీసుకొని జియా బస్ స్టాండ్లో వెయిట్ చేస్తూ ఉంటే జియా దగ్గరికి వెళ్తాడు అంబ్రిల్లా జియాకి పెట్టి తన కోట్ కూడా జియాకి ఇస్తాడనమాట వర్షంలో తడవకుండా ఇక మన జియా అలానే చూస్తూ ఉండిపోతుంది హీరోయిన్ వాళ్ళ బ్రదర్ని ఇక జియా ఏమంటుందంటే మీకు మీటింగ్ ఉందన్నారు కదా ఏంటి వచ్చారు అంటే ఆ మీటింగ్కి వేరే వాళ్ళని పంపించండి ఇప్పుడేం కాదు అని హీరోయిన్ బ్రదర్ అంటాడు జియా అయితే మీరు ఫ్రీయే కదా కలిసి తిందాం పక్కనే ఉండే స్టోర్లో అంటుంది ఇక ఇద్దరు కలిసి ఆ స్టోర్కి వెళ్ళి ఇద్దరు కలిసి తింటూ ఉంటారు నెక్సీన్లో నీగ్ సింగ్ హీరో కాంపిటీషన్లో టాప్ త్రీ వచ్చాడని చెప్పి ఎలా అయినా హీరోని బ్యాట్ చేయాలని చెప్పి సోషల్ మీడియాలో కావాలని చెప్పి పోస్టులు పెడుతూ ఉంటాడు ఏంటంటే స్కూల్లో తన డెస్క్ మెట్ని కొట్టి హాస్పిటలైజ్ చేశాడు తనకు ఒక సర్టిఫికేట్ ఇచ్చి వన్ ఇయర్ డిస్క్వాలిఫై కూడా చేశారు అని చెప్పి ఇలా సోషల్ మీడియాలో కావాలని చెప్పి న్యూస్ పెడతాడు ఆ న్యూస్ వాంగ్ చూసి వెంటనే అందరిని పిలుస్తారు పిలిచేసి మన హీరో హీరోయిన్ వాంగ్ ఇంకా హీ సాంగ్ నలుగురు దీని గురించే డిస్కస్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి కన్ఫామ్గా తెలుసు అది నీగ్జింగే చేశాడని చెప్పి సో అందరికీ చాలా కోపం వస్తుంది అనమాట నీగ్జింగ్ మీద హీరో మాత్రం ఆల్రెడీ అతన్ని కొట్టి ఒకసారి తప్పు చేశాను మళ్ళీ కొట్టి తప్పు చేయాలనుకోవట్లేదు అని హీరో అంటాడు ఇంతలో హీరోకి వాళ్ళ కోచ్ కాల్ చేసి ఒకసారి మీట్ అవ్వాలని చెప్తాడు వెంటనే హీరో వెళ్ళి వాళ్ళ కోచ్ని మీట్ అవుతాడు వాళ్ళ కోచ్ కూడా ఈ ఇష్యూ గురించే డిస్కస్ చేస్తాడు ఆల్రెడీ న్యూస్ అంతా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయిపోయింది నువ్వు టాప్ త్రీ వచ్చినందుకు నిన్ను ప్రొవిన్షియల్ టీంలో కూడా సెలెక్ట్ చేశారు నెక్స్ట్ వీక్ నుండే నీకు ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది బట్ ఈ ఇష్యూ వల్ల వాళ్ళు నిన్ను టెంపరీగా డిస్క్వాలిఫై చేశారు సో మళ్ళీ నువ్వు టీంలో జాయిన్ అవ్వాలంటే నువ్వు ఒక డిస్ డిఫెన్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలి కాలేజ్ వాళ్ళతో వాళ్ళకి నువ్వు నీ రీజన్స్ అన్నీ వాళ్ళకి క్లియర్గా చెప్తే ఆ రీజన్స్ కనుక వాళ్ళకి ఫేర్ అనిపిస్తే వాళ్ళు ఒప్పుకుంటారు మళ్ళీ నువ్వు ప్రొవిన్షియల్ టీంలో జాయిన్ అవ్వచ్చు అని హీరోతో చెప్తాడు ఇంకో పక్క హీరోయిన్ వాంగ్ ఇంకా హీ సాంగ్ వీళ్ళు ముగ్గురు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఇలా అతను ఏదో ఒకటి చేయాలి ఆ నీగ్జింగ్ని ఎప్పుడు చూసినా హీరో సైడే వస్తూ ఉంటాడు హీరోకి కష్టాలు తెప్పిస్తూ ఉంటాడు మనం ఏదో ఒకటి చేయాలి ఫస్ట్ అతని గురించి అసలు ఏం చేస్తాడు గూగుల్ చేద్దామని చెప్పి అందరూ సెర్చ్ చేస్తారు అతను మళ్ళీ ఆ సిల్వర్ షాప్ ఉంది కదా జ్యువెలరీ షాప్ మళ్ళీ అదే ప్లేస్లో ఆ జ్యువెలరీ షాప్ని స్టార్ట్ చేస్తాడు వాళ్ళ అంకులు గుర్తుగా అది తెలుసుకొని ముగ్గురు కలిసి అతనుండే ప్లేస్కి వెళ్తారు అతనితో మాట్లాడడానికి హీరోయిన్ వాంగ్ ఇంకా హీ సాంగ్ ఇంకో పక్క మన హీరోకి డిఫెన్స్ మీటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సో అక్కడ అందరు టీచర్స్ కూర్చొని ఉంటారు మన హీరోని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు అసలు ఏం జరిగిందో హీరో ఇక తన లైఫ్లో జరిగిన వాళ్ళ అంకుల్కి ఏం జరిగిందో అదంతా డిఫెన్స్ మీటింగ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇలా కూడా చెప్తాడు మీరు నేను అన్స్టేబుల్ అనుకుంటే మెంటల్లీ అసలు మెంటల్లీ అన్స్టేబుల్ ఉన్నవాళ్ళు షూటింగ్లో ఎలా టాప్ రాగలరు టాప్ త్రీ ఎలా వచ్చాను నా మెంటల్ స్టేట్ బాగాలేకపోతే నేను ఇప్పుడు బాగానే ఉన్నాను షూటింగ్ ఆడటానికి కూడా నా పొజిషన్ అంతా బాగానే ఉంది అని హీరో వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇటువైపు ఏమో హీరోయిన్ వాళ్ళు నీక్జింగ్ని మీట్ అయ్యి అతని మీద అరుస్తూ ఉంటాడు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి నిజం చెప్పు మా అమ్మగారికి హీరో గురించి చెప్పింది నువ్వే కదా స్కూల్లో డిస్మిస్ అయ్యాడు ఇదంతా అని చెప్పి హీరోయిన్ నీగ్జింగ్ని అడుగుతుంది హీరోయిన్కి ఎలా తెలుస్తుందంటే అంటే నీక్సింగ్ ఆన్లైన్లో పోస్ట్ చేసేటప్పుడు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తాడు అదే డాక్యుమెంట్ వాళ్ళ అమ్మగారి హీరోయిన్ కూడా చూపిస్తుంది ఒకరోజు చూసావా హీరో గురించి నేను అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేశానని చెప్పి అప్పుడు మన హీరోయిన్కి డౌట్ వస్తుంది సో ఇక డైరెక్ట్గా నీగ్జింగ్ని అడుగుతుంది నువ్వే కదా ఇది చేసావని చెప్పి జింగ్ నేనే అని చెప్తాడు నీకు అసలు బుద్ధి లేదు నువ్వేం చేసినా కూడా నీకు అర్థం కావట్లేదు తప్పు చేస్తే దాని కాన్సిక్వెన్సెస్ కూడా నువ్వే ఫేస్ చేస్తావని హీరోయిన్ అంటుంది ఇంతలో నీగ్జింగ్కి ఒక కాల్ వస్తుంది కాల్ చేసిన వాళ్ళు ఏం చెప్తారంటే నువ్వు సిల్వర్ జ్యువెలరీ షాప్ పెట్టావు కదా దానికి ట్రేడ్ మార్క్ అనేది వెరిఫికేషన్ సక్సెస్ అవ్వలేదు ట్వంటీ ఫోర్ అవర్స్లో నువ్వు సబ్మిట్ చేస్తేనే నువ్వు ఇక షాప్ కంటిన్యూ చేయగలవు లేకపోతే షాప్ క్లోజ్ చేయాల్సి వస్తుంది అని చెప్పి ఒక కాల్ వస్తుంది ఇక నీక్ జింక్ కూడా అర్థమవుతుంది ఇదంతా చేసింది హీరోయిన్ వాళ్ళ అని చెప్పి హీరోయిన్ వాళ్ళు ఇదంతా చేస్తారనమాట యాక్చువల్గా ట్రేడ్ మార్క్ అనేది హీరో నేమ్ మీద ఉంటుంది బట్ నీక్ సింగ్ అది వాడుకోవడం వల్ల వీళ్ళకి తప్పు తెలిసింది కాబట్టి అతనికి బుద్ధి చెప్పాలని హీరోయిన్ వాళ్ళు ఇలా చేస్తారు అప్పుడు మన హీరోయిన్ చెప్తుంది నువ్వు తప్పు చేసావు కాబట్టి కాన్సిక్వెన్సెస్ కూడా నువ్వే ఫేస్ చేయాలని ఇక నీక్ సింగ్ వాళ్ళని తిడుతూ ఉంటారు ఈ షాప్ నాది ఇదంతా మా అంకుల్ది మా అంకుల్ అని చెప్పేసి ఇంతలో అక్కడికి మన హీరో తన డిఫెన్స్ మీటింగ్ అక్కడ కంప్లీట్ చేసుకొని హీరో కూడా అక్కడికి వస్తాడు హీరో అక్కడికి వచ్చి నీక్ సింగ్తో ఇలా మాట్లాడతాడు నిజం చెప్పాలంటే మన అంకుల్ డ్రీమ్ ఏంటంటే మనకి ఏదైతే ఇష్టమో మన డ్రీమ్ని మనం మనం ఖచ్చితంగా దాన్ని అచీవ్ చేసేలా ఉండాలి అదే అంకుల్ కోరుకున్నారు అంతే తప్ప సిల్వర్ జ్యువెలరీ షాప్ని చూసుకోమని అంకుల్ ఎప్పుడు చెప్పలేదు నేను ఆల్రెడీ చూశాను అంకుల్ వీడియో అంకుల్ అదే చెప్పారు మన ఇద్దరి గురించి సో నువ్వు కూడా నీ లైఫ్లో ఏమవ్వాలనుకుంటున్నావో అదే చెయ్యి ఈ షాప్ని వదిలేసే నీకు ఇంట్రెస్ట్ లేకపోతే నేను షూటింగ్ చేయాలనుకుంటున్నాను అదే చేస్తున్నాను అంకుల్ కోరిక కూడా అదే ఇప్పటికి కూడా నీకు అర్థం కాకపోతే నేను ఏం చేయలేను అని చెప్పి హీరో అలా మాట్లాడి వెళ్ళిపోతాడు ఇక వీళ్ళు కూడా వెళ్ళిపోతారు హీరోయిన్ వాళ్ళు నెక్స్ట్ సీన్లో హీరోయిన్ హాస్పిటల్కి వెళ్తుంది అమ్మగారిని డిశ్చార్జ్ చేస్తున్నారని చెప్పి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళాక వాళ్ళ అమ్మగారు ఇలా మాట్లాడతారు హీరోయిన్తో నువ్వు హీరోని లవ్ చేయడం నాకు ఓకే ఫస్ట్ హీరోని మీ నాన్నలా అనుకున్నాను రెస్పాన్సిబిలిటీ లేని వాళ్ళ తర్వాతే అర్థమైంది మన హీరో నాతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది అతనికి నీ మీద ఎంత ప్రేమ ఉందో ఎంత రెస్పాన్సిబుల్గా ఉన్నాడా అని చెప్పి సో నాకే ప్రాబ్లం లేదు ఇక లైఫ్లో నీ లైఫ్లో కూడా నేను ఇన్వాల్వ్ అవ్వను నీకు ఏది కావాలంటే అదే చెయ్యి కాకపోతే నా కోరికొక్కటే నువ్వు లైఫ్లో కన్ఫామ్గా ఏదో ఒకటి అచీవ్ చేయాలన్నదే నా కోరిక అంతకు మించి ఏమీ లేదు అని చెప్పి వాళ్ళ అమ్మగారు చెప్తారు హీరోయిన్ ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట ఫైనల్గా అమ్మగారు కూడా అగ్రి చేసేసరికి ఇక కింద వాళ్ళ అమ్మగారికి సెండ్ ఆఫ్ ఇస్తుంది మన హీరోయిన్ సెండ్ ఆఫ్ ఇచ్చేసి తన రూమ్కి వెళ్ళిపోతుంది హాస్టల్కి హీరోయిన్ రూమ్కి వెళ్ళాక జియా ఉంది కదా జియా వెళ్ళి హీరోయిన్ని మీ బ్రదర్కి ఇష్టమైనవి ఏంటి అని చెప్పి కావాలని చెప్పి వాళ్ళ బ్రదర్ గురించి డీటెయిల్స్ అన్ని అడుగుతూ ఉంటుంది హీరోయిన్కి క్లియర్గా అర్థమైపోతుంది జియా వాళ్ళ బ్రదర్ని లవ్ అని చెప్పేసి డీటెయిల్స్ అన్ని నేనేం ఫ్రీగా చెప్పను నాకు ఏదో ఒకటి నువ్వు పే చేయాలి అని హీరోయిన్ సరదాగా అంటుంది ఇక అలాగే తను ఒకసారి వాళ్ళ నాన్నగారిని కలవడానికి వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఇంటికి వెళ్తుంది అక్కడ అందరితో కలిసి లంచ్ చేసేసి అందరికీ థ్యాంక్ యూ చెప్తుంది ఎందుకంటే వాళ్ళ అమ్మగారు ఆపరేషన్ అవ్వడానికి కారణం తన స్టెప్ మదరే కాబట్టి తనకి ఇంకా వాళ్ళ నాన్నగారికి అందరికీ థ్యాంక్ యూ చెప్తుంది అక్కడికి వెళ్ళి ఇక రూమ్కి వచ్చేసి తను ప్లేసెస్ కోసం సర్చ్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి ఎంజాయ్ చేయడానికి ఒక టూ త్రీ డేస్ వీకెండ్కి ఒక ప్లేస్కి వెళ్దాం అనుకుంటారు సో ఆ ప్లేస్ కోసమే సర్చ్ చేస్తూ ఉంటుంది ఇంతలో హీరోయిన్ దగ్గరికి జియా వచ్చి నాకు ఒక ప్లేస్ తెలుసు ఆ ప్లేస్ మీ ఇద్దరికి చాలా బాగుంటుంది ప్లేస్ కూడా చాలా రొమాంటిక్గా ఉంటుందని చెప్పి ఆ ప్లేస్ చెప్తుంది మన హీరోయిన్కి నచ్చేస్తుంది ఆ ప్లేస్ కూడా సో ఎగ్జియా హెల్ప్ చేసింది కాబట్టి జియా కూడా ఒక హెల్ప్ చేయాలనుకుంటుంది వాళ్ళ అన్నయ్య విషయంలో హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ అన్నయ్యకి ఫస్ట్ మెసేజ్ చేస్తుంది రేపు మార్నింగ్ మనం కలుద్దాం ఈ ప్లేస్లో అని చెప్పేసి ఇద్దరం కలిసి ఒక ప్లేస్కి వెళ్దామని చెప్పి సో మన హీరోయిన్ ఇలా ప్లాన్ చేసి అదే ప్లాన్స్ జియాకి చెప్తుంది రేపు మార్నింగ్ మా బ్రదర్ వస్తారు నేను వెళ్ళను నా ప్లేస్లో నువ్వే వెళ్తావు మార్నింగ్ నేను సింపుల్గా మా బ్రదర్కి టెక్స్ట్ చేస్తాను నేను రావట్లేదు అని చెప్పి సో నువ్వు మా బ్రదర్ ఇద్దరు కలిసి మౌంటైన్ ఎక్కి కలిసి వెళ్ళండి అని జియాతో చెప్తుంది జియా ఇక చాలా సంతోషపడుతుంది నెక్స్ట్ డే మార్నింగ్ ఇక హీరో హీరోయిన్ ఇద్దరు వాళ్ళు అనుకున్న ప్లేస్కి వెళ్ళిపోతారనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏం అర్థమవుతుందంటే పీపుల్ ఎక్కువ రావడంతో వాళ్ళు బుక్ చేసిన రూమ్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది సో వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు ఇంకేం చేయాలో అర్థం కాదు అక్కడ ఉండే వాళ్ళు ఇలా చెప్తారు సీ సైడ్లో ఒక టెంట్ హౌస్ ఉంది ఆ టెంట్లో మీరు అడ్జస్ట్ అయ్యే పని అయితే అది మీకు ఫ్రీగా ఇస్తామని హీరోతో ఇంకా హీరోయిన్తో చెప్తారు ఇక ఇద్దరు దానికి అగ్రి చేస్తారు ఇక ఇద్దరు బీచ్లో చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట హీరో హీరోయిన్ ఆడుకుంటూ ఇంకో పక్క హీరోయిన్ బ్రదర్ వెయిట్ చేస్తూ ఉంటారు హీరోయిన్ కోసం వాళ్ళ ప్రాన్ ప్రకారమే హీరోయిన్ టెక్స్ చేస్తుంది వాళ్ళ బ్రదర్కి నేను రావట్లేదని చెప్పి మనకు జియా ఇక ఎంటర్ అయిపోతుంది అక్కడికి హీరోయిన్ బ్రదర్ వాళ్ళ దగ్గరికి ఇక ఇద్దరూ కలిసి పైకి మౌంటైన్ ఎక్కుతూ ఉంటారు జియా చాలా సంతోషపడుతుంది అతనితో కలిసి వెళ్తున్నందుకు ఎంతటితో మనకి ఈ పాట్ కంప్లీట్ అయిపోతుంది ఈ పాట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోని లైక్ చేయండి వెళ్ళే ముందు మీకు ఇష్టమైన సీ డ్రామా ఇంటర్ కింద కమెంట్ చేయండి Thank you for watching.